ఒకానొకప్పుడు ధర్మపురం అనే ఊరిలో నూకాలయ్య అనే ధనికుడైన రైతు ఉండేవాడు. నూకాలయ్యకు 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట ఉంది. నూకాలయ్యకు 3 కుమారులు. చిన్నప్పుడే తల్లి చనిపోవటం వలన తానే అన్ని అయి 3కి పెళ్లిళ్లు చేశాడు. ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. నూకాలయ్య వయసులో ఉండగా వ్యవసాయం మీద బాగా సంపాదించాడు. ఇల్లే కాకుండా ఇంకో 2 ఇళ్ళు కొన్నాడు. బీరువా నిండా ధనం ఉంది. ఇప్పుడు నూకాలయ్యకు వయసు మీద పడింది. వినికిడి శక్తి పోయింది. మోకాళ్ళ నొప్పులు, కంటి చూపు సరిగా లేక మంచం మీదనే ఉంటున్నాడు. రాబోయే ఆస్తి కోసం నూకాలయ్యకు కావలసిన సేవలు చేస్తున్నారు కోడళ్ళు. ఒకరోజు నూకాలయ్య తన 3 కొడుకులైన రాముని, సోముని, భీముణ్ణి పిలిచారు. రండి నాయనా, రండి. నాకెలాగూ వయసు అయిపోయింది. అందులో చెవుడు, కళ్ళు కనపడం, మోకాళ్ళ నొప్పులు. ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు. కానీ నాదొక్కటే కోరికరా, నేను పోయాక నన్నందరూ రోగమొచ్చిపోయేండు అనుకుండా ఉండాలి. అందుకని నేను పోయేటప్పుడు ఎటువంటి అనారోగ్యం లేకుండా పోవాలిరా. దయచేసి నా ఈ చివరి కోరిక తీర్చండి నాయన. నువ్వేమీ అధైర్యపడకు నాన్న. నీ కొడుకులో మేముండగా నీకేమీ కాదు. ఇప్పుడు నీ బాధ ఏంది? నీకున్న చెవుడు, కంటి చూపు, మోకాళ్ళ నొప్పులు అవి నయం చేయించాలి. అంతేగా, ఎంత ఖర్చైనా మేం బాగు చేపిస్తాం నాన్న. నువ్వు ప్రశాంతంగా పడుకో. అరే సోము, అసలు నాన్నగారికున్న ఆస్తి మొత్తం ఎంతరా? పంచుకుంటే మనకి ఒక్కళ్ళకి ఎంతొస్తుంది? ఇప్పుడు నాన్నగారి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది? మనకి పోయేదంతా మిగిలేదంతా. అన్నయ్య, నేను లెక్కేశాను అన్నయ్య. మనకి మొత్తం 15 ఎకరాలకు పైగా పొలం ఉందన్నయ్య. అందులో 5 ఎకరాలు మెట్టే, ఇంకా తూర్పు బజార్లో ఒక ఇల్లు, రోడ్డు దగ్గర ఒక ఇల్లు. ఈ మధ్య రావుగారు మామిడి తోట కూడా బేరమాడాడట. అది కొన్నాడా లేదా అనే విషయం మాత్రం మనకు తెలియదు. మామిడి తోట కొనలేదంట అన్నయ్య. మొన్న మధ్య రావుగారి దగ్గర గుడ్లు వేసే మల్లిగాడు చెప్పిండు. రావుగారు రేటు ఎక్కువ చెప్తుందంట, అందుకే నాన్నగారు కొనలేదంట. సరే గాని, ఇంటికి పెద్దోండి కాబట్టి 5 ఎకరాలు మాగాని, రోడ్డు దగ్గర ఇల్లు నేను తీసుకుంటాను రా. మిగిలిన ఆస్తి మీరిద్దరు చెరిసగం పంచుకోండి. ఏమంటారా? అదేంటన్నయ్య, మొత్తం నువ్వే తీసుకుంటే ఇక మాకు మిగిలేదేముంది? మాకు భార్య పిల్లలు ఉన్నారు. అవునన్నయ్య, పంచుకుంటే 3కి సమానంగా రావాలి, లేకపోతే ఊరుకునేది లేదు. పంచాయతీ పెడదాం. ఆగండ్రా, ఊరికే కంగారు పడుతున్నారు. నేనేదో మాట వరుసకు అడిగాను. అయినా ఇప్పుడేమన్నా పంచుకుంటున్నామా ఏమి? నాన్నగారు పోయిన తర్వాత విషయం కదా. ముందు నాన్నగారి ఆఖరి కోరిక నెరవేర్చాలి. వైద్యానికి ఎంత అవుతాయో లెక్కలేయండి. సరే పదండి, ఇంటికి పోదాం. అలా తండ్రి తదనంతరం ఆస్తి ఎవరెవరికి ఎంత రావాలో ఆలోచించుకుంటూ 3 కొడుకులు ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర 3 కోడళ్లు ఆస్తి గురించి తగవులాడుకుంటున్నారు. అందరూ వినండిటు, ఇంటికి ముందొచ్చిందాన్ని నేను, పెద్ద కోడల్ని కాబట్టి కాలువ పక్కన ఉన్న పొలం మేమే తీసుకుంటాము. ఈ విషయంలో ఎవ్వరు మాట్లాడినా మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అబ్బో, ఈమె ముందొచ్చిందంట, మేము వెనకొచ్చామట. భలే చెప్పొచ్చింది. ఆ మాటకొస్తే మామయ్య గారికి మా ఆయన అంటేనే బాగా ఇష్టం తెలుసా. నువ్వెన్ని చెప్పినా ఆ కాలువ పక్కన పొలం మేమే తీసుకుంటాము, మిగిలింది మీరు తీసుకోండి. అవును, ఆస్తి పంపకంలో అందరికీ సమానంగా రావాల్సిందే. ఎక్కడ తేడా జరిగినా ఊరుకునేదైతే లేదు. మా వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా. నాకు అన్యాయం జరిగిందని తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు, జాగ్రత్త. ఇలా కోడళ్ళు రోజూ ఆస్తి గురించి పోట్లాడుకునేవారు. ఒకరిని మించి ఒకరు తిట్టుకునేవారు. అన్నదమ్ములు కూడా ఒకళ్ళంటే ఒకళ్లకు పడటం లేదు. ఒకే ఇంట్లో ఉండటం వలన ఎదురు పడ్డప్పుడు తప్పనిసరి మాట్లాడుకుంటున్నారు. పాపం నూకాలయ్యకు వినికిడి లోపం వలన వీళ్ల మాటలు వినిపించేవి కావు. ఆ దేవుడు బంగారం లాంటి కొడుకులని, దేవతల్లాంటి కోడళ్ళని ఇచ్చాడని ఆనందపడుతూ ఉండేవాడు. ఒకరోజు రాము దంపతులు తమ గదిలో ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమండి, చూస్తుంటే ఆస్తి పంపకంలో మనకు అన్యాయం జరిగేలా ఉంది. తెలివిగా మీ నాన్నగారిని మీ వైపు తిప్పుకోండి. దానికోసం ఏమైనా ఆలోచించండి. ఎలాగైనా కాలువ పక్కన 5 ఎకరాలు మనకే వచ్చేలా ఉపాయం చేయండి. నేను కూడా మామయ్య గారిని మంచి చేసుకుంటాను. నేను అదే పనిలో ఉన్నానే. ఎలాగైనా ఆస్తిలో ఎక్కువ భాగం మనమే కొట్టేయాలి. అందుకే రేపే ఆచార్ని పిలిపించి నాన్నగారి కంటికి వైద్యం చేపిస్తా. ముందు నేనే వైద్యం చేపించా కాబట్టి నాన్నకు నా మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది.
ఆస్తి కూడా మనకి అనుకూలంగా రాస్తాడు. ఎట్టు పరిస్థితిలోనూ కాలవ పక్క 5 ఎకరాలు మాత్రం మనం తీసుకోవాలి. నేను చూసుకుంటా కదా, నువ్వేం ఆందోళన చెందమాకు. ఆమన్నాడు పెద్ద కొడుకు రాము ఆచార్యని పిలిపించి తండ్రి కంటికి వైద్యం చేయించాడు. నూకాలయ్య అదృష్టం వలనో ఆచారి చేతి మహత్యం వలనో కొద్ది రోజుల్లో తండ్రికి కనుచూపు బాగైంది. తనకు వైద్యం చేపించి కంటి చూపుని తెప్పించినందుకు నూకాలయ్య పెద్ద కొడుకు రాముని ఎంతగానో పొగిడాడు. ఇదంతా చూస్తున్న రెండో కొడుకు మూడో కొడుకు కోడళ్లు ఆందోళన చెందసాగారు. కనుచూపు వచ్చిన ఆనందంలో ఆస్తి మొత్తం పెద్ద కొడుకే రాస్తాడేమో అని దిగులు పడసాగారు. ఇప్పుడు రెండో కొడుకు కోడలు సమావేశమైనారు. వామ్మో వామ్మో, ఇంకేముంది, ఆస్తి మొత్తం ఆ పెద్దదానికే పోయేటట్టుంది. ఏం చేయాలరా భగవంతుడా? ఏమండి ఏం చేద్దాం చెప్పు. ఇక నేను నా పిల్లలు అడుక్కొని బతకటమే, మిగిలింది నా బాధలు ఎవరికీ చెప్పాలరా దేవుడా. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? ఇల్లు అలగ్గానే పండగ కాదు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అయినా నాన్నకు కనుచూపే కాదు, ఇంకా చెవులు కూడా సరిగ్గా పనిచేయవు. రేపే నేను ఆచార్యని తీసుకువచ్చి చెవులకు వైద్యం చేపిస్తా. దాంతో నాన్న ఆస్తి మనకి రాస్తాడు. నువ్వేం దిగులు పడమాకు. ఆమన్నాడు రెండో కొడుకు సోము ఆచార్యని పిలిపించి తండ్రి చెవులకి వైద్యం చేయించాడు. మహత్యం జరిగినట్టుగా కొద్ది రోజుల్లో తండ్రికి వినికిడి శక్తి తిరిగి వచ్చింది. ఆ రోజు మూడో కొడుకు తన గదిలోకి వెళ్లేసరికి భార్య బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్లటానికి తయారైంది. ఏంటి, ఎక్కడికి బయలుదేరావు? ఎవరింటికైనా పేరంటానికి వెళ్తున్నావా? నేను వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా, అస్సలు ఇక్కడ ఉండను. ఆస్తి మనకు రానివ్వరండి, వీళ్ళిద్దరే ఎలాగలో మాయ చేసి తీసుకుంటారు. మీరేమో విగ్రహంలో ఏమీ మాట్లాడకుండా ఉండండి, నేను మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళని తీసుకొస్తా. అట్లయితేనే ఏమన్నా ఆస్తిలో భాగం వస్తుంది. మిమ్మల్ని నమ్ముకుంటే నేను నా పిల్లలు వీధిలో పడతాం. అనవసరంగా ఆందోళన పడకు రాజ్యం. నాకు మాత్రం ఆస్తి గురించి ఆలోచన లేదనుకున్నావా? రేపే ఆచార్య గారిని పిలిపించి నాన్న మోకాళ్ళ నొప్పులకు వైద్యం చేపిస్తా. నేను కూడా నాన్న దగ్గర మన్నన పొందుతా. ఆస్తిలో మనకు రావాల్సింది మనకు రాస్తాడు. నువ్వేం దిగులు చెందకు. నమస్కారం ఆచార్య గారు. మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు, మంచం దిగలేకపోతున్నాడు. ఒకసారి మీరు పరీక్షించి వైద్యం చేయండి. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా. అరే భీమా, తండ్రి మీద నీకున్న ప్రేమకు నిన్ను అభినందిస్తున్నాను రా. ఈ రోజే పరీక్షిస్తాను. అది సరేగాని నాదు సందేహంరా. ఎందుకు మీ అన్నదమ్ములు విడివిడిగా మీ నాన్నకు వైద్యం చేపిస్తున్నారు? మీ మధ్య మీకేమైనా అభిప్రాయ భేదాలున్నాయా? చెప్పాలనుకుంటేనే చెప్పు, బలవంతం ఏమీ లేదురా. ఏమీ లేదు ఆచార్య గారు, ఆస్తి విషయంలో మాకు మాకు చిన్న భేదాలు వచ్చాయి అందుకని. పర్లేదు లేరా, ఇవన్నీ ఇవాళ రేపు సహజం, అన్ని కుటుంబాల్లోనూ ఉండేవే. సరేలే, నేను వచ్చి మీ నాన్నగారిని చూస్తాను, నువ్వెళ్ళు. ఆచార్య వచ్చి నూకాలయ్య మోకాళ్లను పరీక్షించి కట్టుకట్టి వెళ్లాడు. కొద్ది రోజులకు నూకాలయ్య మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. ప్రేమతో శ్రద్ధగా వైద్యం చేయించినందుకు ముగ్గురు కొడుకులను కోడళ్లను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఆస్తి పంపకం మీదే ఉంది. వీలు నామాలో ఏమి రాస్తాడని ఎదురు కూడా సాగారు. కొన్నాళ్లకి నూకాలయ్య తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వీలునామా రాయించి ముగ్గురు కొడుకులకు చూపించాడు. వీలునామా చూసి కొడుకులకు మతిపోయింది. తెల్ల మొహాలు వేసుకుని ఒకరికొకరు చూసుకుంటున్నారు. తాను పోయాక ఆస్తి మొత్తం అనాథ శరణాలయకు చెందాలని వీలునామాలో రాయించాడు నూకాలయ్య. ఆస్తి తమ పేరు మీద రాయలేదని భార్యలు భర్త మీద గొడవలు పడ్డారు. ఆ రోజు నుండి నూకాలయ్యను చీడపురుగులా చూడసాగారు. సమయానికి అన్నం పెట్టేవారు కాదు, అన్నం పెట్టినా పాచిపోయిన అన్నం పెట్టేవారు. బట్టలు ఉతికేవారు కాదు, నూకాలయ్య ముఖం వైపు కూడా చూసేవారు కాదు. కొద్ది రోజుల తర్వాత కొడుకులతో అత్యవసరంగా మాట్లాడాలని రమ్మని చెప్పాడు. రండి నాయనా రండి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూశానురా. మీ కాలిలో చిన్న ముళ్ళు కుచ్చుకున్నా విలవిల్లాడిపోయేవాడినిరా. నన్ను మీలో చూసుకొని మురిసిపోయేవాడిని. మీరే ఆనందంగా లేకపోతే నాకు ఈ ఆస్తి ఉండి ఉపయోగం లేదురా. నా కళ్ళు బాగు చేసి వెనికిడి తెప్పించి నన్ను తిరిగి నడిచేలా చేశారు. మీకు ఈ ఆస్తి మొత్తం ఇచ్చినా తక్కువే, కాని ఎప్పుడైతే నా కనుచూపు బాగయిందో వెనికిడి మెరుగయిందో అప్పటి నుంచి ఇంట్లో మీరు ఆస్తి గురించి మాట్లాడుకునేవి పొట్లాడుకునేవి వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను.
కేవలం ఆస్తి కోసమే నా ఆరోగ్యాన్ని బాగు చేపించడం నిజమైన ప్రేమ అనిపించుకోదు నాయన. నేను మిమ్మల్ని అడక్క ముందే నా ఆరోగ్యాన్ని బాగు చేపించి ఉంటే నేనెంతో సంతోషించేవాణ్ణి. నీకు ఈ విషయం తెలియజేయాలనే గుణపాఠం నేర్పాలనే ఈ వీరునామ నాటకం ఆడాను. ఇదిగో ఇది నిజమైన వీరునామ. చూసుకోండి నాయన, ఆస్తి అంతా మీ ముగ్గురికి సమానంగా రాయించాను. తండ్రి అలా చెప్పేసరికి ముగ్గురు కొడుకులు కోడళ్లు సిగ్గుతో తలదించుకున్నారు. తమ తప్పును తెలుసుకుని క్షమించమని తండ్రిని వేడుకున్నారు. అప్పటి నుండి తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు కోడళ్లు. నూకాలయ్యను సొంత తండ్రిగా చూసుకుంటూ ఆనందంగా జీవనం సాగించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.